ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ మంగళవారము. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 1:16 నుండి 26వ వచనం వరకు. నేను సువార్తను గురించి సిగ్గుపడుటలేదు, ఏలన అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలన మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడియున్నది. మానవుల భక్తిహీనతపై, దౌశ్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌశ్యము సత్యమును అణచివేయుచున్నది. ఏలన దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. ఆయనకు కృతజ్ఞత చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదముల యందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మరణముందు మనుషుని స్వరూపముగా, పక్షుల, జంతువుల, సర్పముల రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకు, పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకు వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమెన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 11:37 నుండి 41వ వరకు. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కాని మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధియగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.